क्लामरधरं विष्णुं शेषवान् नम चतुर्भुजं प्रसन्नधरं ज्यायसर्वज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहार एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत ఈ వీడియోలో ముఖ్యంగా మీరు గనక కర్కాటక రాశి వారు గనక అయినట్టయితే మీ డెస్టినీ నెంబర్ గనక నేను చెప్పినటువంటి నెంబర్లు గనక అయినట్టయితే మీకు అఖండ విజయం అనేది కూడా మీరు సొంతం చేసుకోగలుగుతారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరూ నమ్మాలి, నమ్మి తీరవలసిందే. ఇది నేను బల్లాగొద్ది చెప్తున్నానండి. ఇప్పటివరకు నా దగ్గరికి కొన్ని వేల మంది లక్షలలో వచ్చి కరెక్షన్ చేసుకున్నారు. నిజంగా వాళ్ళు వాళ్ళ స్థాయి పెంచుకొని ఎవరిని కూడా ఒక చేయిచాచి ఒక రూపాయి కూడా అడిగే పరిస్థితి కూడా వాళ్ళకి ఇప్పటి వరకు కలగలేదండి. ఎందుకంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు, అంచెలంచెలుగా ఎదిగి నంబర్ వన్ స్థానానికి వెళ్ళారు. అంటే ఒక్కొక్కరి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి అంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. కొందరికి నిదానంగా ఉంటుంది, కొందరు మధ్య రకంగా ఉంటుంది, కొందరు ఇమీడియట్గా ఫాస్ట్ గ్రోత్గా ఉంటారు. మరి ఇలాంటివి అన్నీ కూడా నేను చెప్పినటువంటి డెస్టినీ నంబర్ కనుక నేను చెప్పిన డెస్టినీ నంబర్ మీలో అయి ఉంటే మీరు కర్కాటక రాశి వారైతే భూమండలంలో కర్కాటక రాశి నేను చెప్పిన డెస్టినీ నంబర్ వారు చాలా తక్కువగా ఉన్నారు. అలాంటి వారు ఉన్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ జాతక స్థితిగతులలో మంచి గొప్ప మార్పును తీసుకొస్తానండి. అలాంటి నంబరు డెస్టిన్ నంబరు ఫస్ట్ చంద్రునికి సంబంధించిన సంఖ్య, రెండో నంబరు డెస్టిన్ నంబరు. మరి డెస్టిన్ నంబర్ అంటే ఏంటి? డేటు మంతు ఇయర్ మొత్తం ప్లస్ చేస్తే వచ్చేదే డెస్టినీ నంబర్ అంటారు. గుర్తుపెట్టుకోండి, డేటు మంతు ఇయర్ మొత్తం ప్లస్ చేసుకుంటూ వెళ్ళండి, వెళ్తే డెస్టినీ వస్తుంది. ఆ డెస్టినీ నంబర్ అనేది కూడా మీ యొక్క డెస్టినీ అంటే ఇక్కడ మీ జీవితంలో 18 సంవత్సరాల తర్వాత నుండి డెస్టిన్ నంబర్ వస్తుందండి. అయితే ఇక్కడ డెస్టిన్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేసే విధానం ఎలా అంటే, ఇప్పుడు 24వ తారీఖు అనుకోండి, 24 అంటే ఫస్ట్ 24న ఆరు చేయండి, అక్కడి నుండి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మొత్తం చేయండి. అలా అని చెప్పేసి 24 కదా, మళ్ళీ 7వ నెల కాబట్టి ఇక్కడ 7ను క్యాలిక్యులేషన్ చేసి ఆ 19 ఇట్లా కాదండి. కేవలం బర్త్ నెంబరు 1 నుండి 31 వరకు ఉంటుంది ఎవరికైనా, కానీ అది ఒక సంఖ్య ఏక సంఖ్య కిందకే వస్తుంది. ఇప్పుడు 10లో పుట్టారు ఒకటేసుకోండి, 28లో పుట్టారు ఒకటేసుకోండి, 19లో పుట్టారు ఒకటేసుకోండి, 27లో పుట్టండి 9 వేసుకోండి, 9 నుండి క్యాలిక్యులేషన్ చేసుకుంటారండి. ఇలా డెస్టిన్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఆ డెస్టిన్ నెంబరు 2 చంద్రుడికి సంబంధించిన సంఖ్య అయితే, 4 రాహువుకు సంబంధించిన సంఖ్య అయితే, మరియు 6 శుక్రునికి సంబంధించిన సంఖ్య అయితే, 7 కేతువుకు సంబంధించిన సంఖ్య అయితే, 8 శనికి సంబంధించిన సంఖ్య అయితే, మీరు తప్పకుండా అఖండ విజయం మీ సొంతం అవుతుంది. అది మీరు కర్కాటక రాశిలో పుట్టినట్టయితే. మరి ఈ యొక్క కర్కాటక రాశి ఏ రాశి అండి? జలతత్వపు గల రాశి. ఈ కర్కాటక రాశి జలతత్వం అవ్వడం వలన 2, 4, 6, 7, 8 ఈ యొక్క నెంబర్లు డెస్టిన్ నెంబర్లుగా మారినప్పుడు మీ భవిష్యత్తును కూడా మంచి మలుపు తిరగబోతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. కాబట్టి మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి. మీ బర్త్ నెంబరు, డెస్టిన్ నెంబర్, నడిచే దశలు, అందరి దశలు, రాశి, నక్షత్రము, లగ్నము, హస్తరేఖలు, ఫేస్ రీడింగ్, గ్రాఫాలజీ, నేమాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఫిల్లర్ లెటర్స్, కాంపౌండెంట్ లెటర్, న్యూమరికల్ నంబర్, ఇలా అన్ని పద్ధతుల ద్వారా నేను మీ పేరును పరిశీలన చేసి మీకు నేరుగా కరెక్షన్ ఇవ్వదలుచుకున్నాను. కాబట్టి కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకో రాగలిగితే మాత్రం చక్కటి అద్భుత ఫలితాలు కూడా మీకు ఇవ్వగలుగుతానని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది కనుక కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.